ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా తొలి రోజు పలు రంగాలకు ఊరట కల్పించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అనేక సడలింపులు కల్పించారు పన్ను చెల్లింపుదారులకు డిస్కంలకు ప్రభుత్వ కాంట్రాక్టర్లకు వరాలు కురిపించారు పన్ను చెల్లింపుదారులకు ఊరట విద్యుత్ సంస్థలకు ఉపశమనం కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టర్లకు గడువు పెంపు ఇవి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీలోని ముఖ్య అంశాలు ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా తొలి రోజు పదహారు అంశాలకు సంబంధించి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు ఇందులో ఆరు ఎంఎస్ఎంఈలకు సంబంధించినవి కాగా ప్రత్యక్ష పన్నులకు సంబంధించినవి మూడు ఈపీఎఫ్ ఎన్బిఎఫ్సీలవి రెండు డిస్కమ్లు కాంట్రాక్ట్లు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఒక్కో అంశం ఉంది ప్యాకేజీలో ఇది తొలి భాగం మాత్రమే ఇక నుంచి ప్రతిరోజు ప్యాకేజీకి సంబంధించి ప్రకటనలు ఉంటాయని నిర్మలా సీతారామన్ వివరించారు లోకల్ ఉత్పత్తులకు మరింత తోడ్పాటు అందించాలని సప్లై చైన్ ను మెరుగుపరుచుకోవాలని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వివరించారు ప్రధాని నరేంద్ర మోడీ అందులో భాగంగానే దేశీయ పరిశ్రమలకు సంబంధించిన అంశాలపైనే తొలి రోజు నిర్మలా సీతారామన్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు చిన్న మధ్యతరహా పరిశ్రమల కోసం ఆరు ఉపశమన చర్యల్ని ప్రకటించారు ఎలాంటి పూచికత్తు లేకుండా మూడు లక్షల కోట్ల రూపాయలు రుణాలుగా ఇవ్వనున్నారు పన్నెండు నెలల మారటోరియంతో ఈ రుణాలు మంజూరు చేస్తారు ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం పదివేల కోట్ల రూపాయలతో ఫండ్ ఏర్పాటు చేశారు రెండు వందల కోట్లలోపు కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్లకు అవకాశం లేదన్నారు ప్రభుత్వ కొనుగోళ్లలో రెండు వందల కోట్ల రూపాయల వరకు దేశీయంగా సేకరిస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు ఎంఎస్ఎంఈలు తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు ఆర్థిక ప్యాకేజీ ఉపయోగపడుతుందన్నారు నిర్మల ఉద్యోగుల భద్రత కల్పించేందుకు ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రి వివరించారు

So, for the next three months, employers need to pay only 10% and not 12% so that they will have some more money in their hands. However, for the central public sector enterprises and for state PSUs, we will continue to pay 12%. So, this reduction is not for the government. MSME ల తరవాతా, ప్రత్రక్షపను చల్లింపుదారు లెకు వోరటకల్పించే చర్యల తిస్కునారు ని� తగ్గించారు ఈ తగ్గింపుతో ప్రజలకు యాభై వేల కోట్ల రూపాయల మేర లబ్ధి కలుగుతుంది ఈ తగ్గింపు వచ్చే ఏడాది మార్చి ఒకటి వరకు అమల్లో ఉంటుంది అలాగే ట్యాక్స్ రిటర్న్ జూలై నుంచి నవంబర్ వరకు పొడిగించారు इट विल बी रिड्यूस्ड बाय ट्वेंटी फाइव परसेंट एंड दिस शैल अप्लाई टू ऑल पेमेंट्स इफ दे पेमेंट फॉर कॉन्ट्रैक्ट्स और प्रोफेशनल फीस ऑफ इंटरेस्ट और रेंट और डिविडेंट और कमीशन और ब्रोकरेज ऑल ऑफ दीस विल बी एलिजिबल फॉर दिस ट्वेंटी फाइव परसेंट रेट रिडक्शन थ्रू दिस एंड आइफ सेड दिस विल बी कमिंग इन टू फोर्स फ्रॉम टुमोरो తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది నగదు లభ్యతే ప్రధాన సమస్యగా ఉండడంతో విద్యుత్ పంపిణీ సంస్థల కోసం తొంభై వేల కోట్ల లిక్విడిటీని ప్రకటించింది అయితే రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ ఇస్తేనే డిస్కమ్లకు రుణాలు అందనున్నాయి అలాగే రెరా పరిధిలోకి వచ్చే రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఊరట కల్పించారు ఆర్థిక మంత్రి రెరా నిబంధనల ప్రకారం భవన నిర్మాణాల పూర్తికి గడువును ఆరు నెలలు పొడిగించారు అలాగే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ఒప్పంద పనుల పూర్తికి ఆరు నెలలు అదనపు సమయం ఇచ్చారు కేంద్ర ఏజెన్సీలు కాంట్రాక్టర్ల బ్యాంకు గ్యారంటీలను పాక్షికంగా విడుదల చేస్తున్నామన్నారు నిర్మలా సీతారామన్ మొత్తం మీద ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్యాకేజీ వివరాలు కొన్ని వర్గాల్ని సంతృప్తిపరచగా ఇంకా చాలామంది మరిన్ని ఉపశమనాల కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు